కార్యక్రమాన్ని విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. టీటీడీ పాలక మండలి సమావేశంలో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాల్లో గుడికి ఒక గోమాతను ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గోవును పూజిస్తే తల్లిని పూజించినట్లేనన్నారు. అన్ని దేవాలయాలకు గోవులను అందజేస్తామన్నారు. భక్తులు కూడా టీటీడీకి గోవులను ఇవ్వడానికి ముందుకు రావాలని కోరారు. గోవుని తీసుకొచ్చి మన కనకదుర్గమ్మ అమ్మవారికి ఇవ్వాలని స్వామివారి సంకల్పం మేరకు మేము ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో గోమాత అంటే తల్లితో సమానం. గోవును పూజిస్తే తల్లిని పూజించినట్టే. అందుకే ఈ సాంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకుపోదాం. ఇందాక మా జేఓ గారు చెప్పినట్టు గో సంరక్షణ వల్ల ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతాయి. గోవును పూజించి గోవును పోషించటం వల్ల ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి వాటన్నిటికీ భక్తులకి ప్రజలకి మేలు జరిగే విధంగా ఈ కార్యక్రమం బహుత్ కార్యక్రమం మన రాష్ట్రంలోనే కాకుండా రాబోయే రోజుల్లో వీలైన త్వరగా తెలంగాణ రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో కూడా భక్తులకి ఈ సౌకర్యం ఏర్పాటు చేసే విధంగా అన్ని దేవాలయాల్లో ఏ దేవాలయాలు కానీ ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఆథరైజ్డ్ దేవాలయాలు కానీ, పీఠాధిపతుల ఆధీనంలో ఉన్న దేవాలయాలు కానీ, వేద పాఠశాలలు కానీ, ఏదైనా ఆథరైజ్డ్ గో సంరక్షణ గోశాలల వాళ్ళు విజ్ఞప్తి మేరకు మేము గోవులు దానం ఇవ్వటానికి ముందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని వేళ ముందుకొస్తుందని చెప్పి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయ యాజమాన్యాలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భక్తులు కూడా ఎవరన్నా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ పథకానికి భూములు దానం అవ్వాలనుకునే వాళ్ళు ముందుకు రా